మెగాస్టార్ చిరంజీవి ఆచార్యగా April 29 గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. చిరంజీవి తన తనయుడు రామ్ చరణ్ తో కలిసి పూర్తి స్థాయిలో స్క్రీన్ షేర్ చేసుకున్న చిత్రం కావడంతో ఆచార్య చిత్రంపై మరింత ఆసక్తి నెలకొంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కొరటాల శివ రూపొందించిన చిత్రం కావడంతో ట్రేడ్ వర్గాల్లో బజ్ క్రియేట్ అయింది. బ్యూటీ పూజా హెగ్డే రామ్ చరణ్ తో రొమాన్స్ చేయనుంది. చిరు చరణ్ కొరటాల శివతో పాటు పూజా హెగ్డే పలు ఇంటర్వ్యూస్ లో పాల్గొంటూ ప్రమోషన్స్ ని హోరెత్తిస్తున్నారు. ఇన్ని క్రెడిట్స్ ఉన్నప్పటికీ ఆచార్యకు ఆటంకాలు తప్పడం లేదంటున్నారు సినీ క్రిటిక్స్. నైజాంలో ఆచార్య రిలీజ్కి థియేటర్ల కొరతని ఎదుర్కొంటోందని టాక్. ఆచార్య చిత్రం నైజాం రైట్స్ని దిల్రాజుతో పోటీపడి ఫ్యాన్సీ రేటుకి సొంతం చేసుకున్నాడు వరంగల్ సీను. దాంతో దిల్రాజు తాను డిస్ట్రిబ్యూట్ చేసిన KGF 2 తీసేసి ఆ థియేటర్స్ని ఆచార్యకు ఇచ్చేందుకు ఇష్టపడటం లేదని టాక్. ఈ విషయం తెలిసి మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారట. దిల్రాజుకి మెగా హీరోలతో ఎంతో అనుబంధం ఉంది. వారితో అనేక చిత్రాలు నిర్మిస్తున్నారు. వరుణ్ తేజ్తో F3 రిలీజ్కి రెడీగా ఉంది. రామ్ చరణ్తో పానిండియా మూవీ నిర్మాణంలో ఉంది. అల్లు అరవింద్తో కలిసి బాలీవుడ్ చిత్రాలు నిర్మిస్తున్నాడు. ఇంతో అనుబంధం ఉన్న దిల్రాజు ఆచార్యకు ఆటంకాలు కల్పించడని వ్యాఖ్యానిస్తున్నారు సినీ విశ్లేషకులు. ఏం జరగనుందో చూడాలి మరి.